హలో అండి, ఈరోజు ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారీ ఎలానో చూద్దాము. చాలామంది చాలా రకాలుగా వండుతూ ఉంటారు. ఈరోజు నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. దీనికోసం ముందున స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసుకొని నూనెలో కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 4 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు రెండు మారేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి, మసాలా స్మెల్ ఎక్కువ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం పెరుగు, కళ్ళుప్పు, పసుపు వేసి క్లీన్ చేసిన చాప ముట్టలను వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని చాప ముట్టల్లో పసుపు ఉప్పు వేసుకొని 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా చేయటం వల్ల చాప ముట్టలు వాసన రాకుండా ఉంటాయి మనకి పులుసులో. వీటిని మగ్గించుకునేటప్పుడు రెండో వైపు కూడా తిప్పుకోవాలి కాబట్టి డైరెక్ట్తో కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. చాప ముట్ట వెంటనే మెత్తన అయిపోతుంది కాబట్టి తిప్పుకునేటప్పుడు మనం జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేదంటే ఆ ముళ్ళన్నీ మనకి పులుసులో కలిసిపోతాయి, తినేటప్పుడు ఇబ్బంది పడతాము. ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకొని, కారం వేసిన తర్వాత 1 నిమిషం ఉంచుకున్న తర్వాత మనం ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఈ చేప ముట్టలు ఉడకటానికి. ఇప్పుడు క్లాత్ తీసుకొని బౌల్ని షేక్ చేసుకుంటే ఉప్పు, కారం, పులుపు అన్నీ కలిసిపోతాయండి ముట్టల్లో. వీటిని 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోగా మనం మసాలా రెడీ చేసుకుందామండి. దీనికోసం ప్యాన్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ బియ్యం, 4 మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే 1 యాలక్కాయ, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి. ఇందులో చివరగా 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పౌడర్లా చేసి పట్టనుంచుకోవాలి. చాప ముట్టలు ఉడికిన తర్వాత ఈ మసాలా పౌడర్ని ఈ పులుసులో వేసుకొని ఇంకో 10 నిమిషాలు మనం వీటిని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చివరగా ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని 2 గంటల తర్వాత కనుక వీటిని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చేపల పులుసు చల్లారిన తర్వాత తింటేనే ఎంతో రుచిగా ఉంటుందని మనందరికీ తెలుసు కదా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.